ఈరోజు పొద్దున ప్రెస్ మీట్లో తన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అందరం తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ ఆశగా చూసిండ్రు. ఏమనంటే ప్రెస్ మీట్ పెడుతుండ్రు ఇక మా భూమి మాకు ఇస్తాడు కావచ్చు అని అందరూ ఆశగా చూసిండ్రు. కానీ ఎక్కడ ప్రెస్ మీట్లో భూములు రిటర్న్ ఇస్తా అని చెప్పి అక్కడ చెప్పిన పరిస్థితి కనవలే. ఈరోజు ఆత్మగౌరవం అని మళ్ళీ రిపీట్ చేసిండు. ఆత్మగౌరవం లేదు తొక్కలేదు క్లియర్. ఆత్మగౌరవం అని పేరు పెట్టుకొని తెలంగాణ బడుగు బలహీన వర్గ ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి గౌరవ పత్రికల ద్వారా నేను యావత్ తెలంగాణ సమాజం చెప్పేందంటే ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అయితే నిజంగా నీకు ఆత్మగౌరవం ఉంటే ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టొచ్చావు. ఈరోజు కారుకు ఓనర్లం మేమే అంటివి, కారుకు ఓనర్లం మేమే, తెలంగాణ జెండా మాదే అంటివి. ఇప్పుడు ఢిల్లీకి పోయి ఓనర్ అయినవా క్లీనర్ అయినవా లేదు ఒకటి చెప్తున్నావు. నీ ఆత్మగౌరవం ఎక్కడ తాకట్టు పెట్టావు. ఇప్పుడు గౌరవ మంత్రి చెప్పినట్టు నల్ల చట్టాలను విభేదించు బీజేపీ ప్రభుత్వం. ఈరోజు అదే బీజేపీ దగ్గరికి వెళ్ళి నడ్డగాని కలిసావు. మీరు ఏ హామీ తీసుకొని మళ్ళా తిరుగు ప్రయాణంలో టీఆర్ఎస్ పార్టీ రాజీనామా వేసింది. నల్ల చట్టాలు తెల్లగా చేస్తాను ఏమైనా హామీ దొరికిందో ప్రజలకు చెప్పాలి. మీరు అందరూ బడుగు బలహీన వర్గాలు ఆత్మాభిమానం అన్నావు కదా, నడ్డగారి దగ్గర జరిగిన విషయాలలో బడుగు బలహీన వర్గాల ప్రస్తావన ఏమైనా నచ్చిందా? సుదీర్ఘమైన పోరాటం వెనుకబడిన కులాలు చేస్తుండ్రు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘమైన పోరాటము చిరకాల వాంఛ ఉన్నది, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను నడ్డగారితో డిస్కస్ చేస్తే ఏమైనా హామీ వచ్చిందా? లేకపోతే కేంద్రంలో ఒక వెనుకబడిన కులాల శాఖ మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, అది ఏమైనా మాట్లాడి ఏమన్నా హామీ తీసుకున్నారా? నల్ల చట్టాలను తెల్ల చట్టాలు చేస్తున్నారా? వ్యవసాయ చట్టాలు లేకుంటే చట్టసభలో బీసీ రిజర్వేషన్ కల్పిస్తున్నారా? లేకపోతే వెనుకబడిన కులాలకు ఒక మంత్రిత్వ శాఖ ఇస్తున్నారా? ఈ మూడిట్లో ఏమైనా అడిగారా? అడిగితే ఏం సమాధానం వచ్చింది అని మీరు సమాధానం చెప్పాలి ప్రజలకు. ఈ మూడు బడుగు బలహీన వర్గం నుంచి నాకు చెప్పారు ఏమీ అడగలే. ఆస్తి రక్షించుకొని తందుకు మాత్రమే ఆత్మగౌరవం పేరున డ్రామా చేస్తున్నావు. ఆస్తుల రక్షణ ఆత్మగౌరవం కాదు, ఆస్తుల పరిరక్షణ కోసమే ఈరోజు బీజేపీ బాట పట్టావని చెప్పి నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాను. ఈరోజు గౌరవ బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని సూటుగా మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ పార్టీకి ఒక పాలసీ ఉన్నది, వేరే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీలో ఉంటే మీ పార్టీకి అది రాజీనామా చేసి బీజేపీ పార్టీ కలవాలని చెప్పి ఒక నియామాలు మీకు ఉన్నది. మీరు పార్టీకి రాజీనామా చేసిండు, ఈటలేంద్ర గారు పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. ఈరోజు మరి ఆ బీజేపీలో చేర్చుకునే ముందు తను ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అసైన్ ల్యాండ్స్ చేస్తున్నో అవి రిటర్న్ ఇచ్చినాక మీరు బీజేపీ కలుపుకోరు దయచేసి. బడుగు బలహీన వర్గాలకు చెందిన అసైన్మెంట్ ల్యాండ్స్ ఇప్పటికీ తన దగ్గర ఉన్నాయి. మరి పార్టీ పదవికి రాజీనామా చేసి చేయించిండ్రు, మీరు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిండ్రు, మరి ఇవెందుకే మచ్చ ఇవ్వడంగా మీరు ఇచ్చేసి రిటర్న్ రా అని చెప్పి ఒకసారి బీజేపీ వాళ్ళు మీరు బండి సంజయ్ గారు కిషన్ గారు బిఫోర్ జాయినింగ్, మీరు జాయిన్ చేసే ముందు ఇవి భేద ప్రజలకు ఇచ్చి పొమ్మని చెప్పి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను. బీజేపీ నినాదమే దేశం కోసం ధర్మం కోసం, భక్తి భావాలు ఉండాలి, దేశ భావాలు ఉండాలి. అయ్యా ఈ రెండు ఆయనకు ఉన్నాయా? భక్తి ఉన్నదా? లేదు. భక్తి ఉన్నదంటే నిజంగానే మీరు రామునికి అంత పెద్ద గుడి కడుతుర్రు. ఈరోజు దేవరాజు రాముని గుడి, రాముడు భూములు రిటర్న్ ఇచ్చేసి మీరు బీజేపీ కలుపుకోరు. దేవుని భూములే కావి. ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం ఈరోజు భక్తి కోసం మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ ఆ దేవరాంజులు రాములు వారి గుడి భూములు ఆయనకు దేవరాంజు రామునికి ఇచ్చేసినాకనే బీజేపీలో కలుపుకోరు. ఇవి ఎవ్వి లేవు, ఎవ్వి కావు. మేము మాకు ఆత్మగౌరవం ఎక్కడుంది? నీ ఆత్మగౌరవం ఎక్కడుంది? నీ ఆత్మగౌరవం ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది? ఓనర్ పోయి క్లీనర్ అయినవు, ఇక నీ ఆత్మగౌరవం ఎక్కడున్నది? దయచేసి మీరు మీ రాజకీయ లబ్ధి కోసము బడుగు బలహీన వర్గాల పేరు ఎత్తుకోకండి. మీరు ఇన్ని సంవత్సరాలు బడుగు బలహీన వర్గం నుంచి ఏ రోజన్నా ఏ ఒక్కరోజన అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడినావు ఎప్పుడన్నా? అవుటర్ రింగ్ రోడ్డు నా భూములు, నా దేవరాంజుల భూములు రెగ్యులరేషన్ తప్ప ఏ రోజన్నా మాట్లాడినావా?
పోని క్యాబినెట్లో నీతో సహచరిగా మేము 1.5 ఇయర్ నుంచి ఉన్నాం. ఏ రోజన్న ఈ చట్టాలు మంచిగా అడిగినావా? ఏ రోజన్న బీసీలకి కావాలని చెప్పి అడిగినావా? కేవలం బీసీ కార్డు మాత్రమే వాడుకుంటూ బడుగు బలహీన వర్గాల వాడుకుంటూ దయచేసి బడుగు బలహీన వర్గ ప్రజలారా, ఇలా కేసీఆర్ గారు మన వెంట ఉన్నారు, అది జీర్ణించుకుంటలేడు. పక్కన ఎవరు కూడా బీసీలు ఎదుగుతున్నా జీర్ణించుకోలేని వ్యక్తి, దళితులు ఎదిగినా జీర్ణించుకోలేని వ్యక్తి. ఈరోజు కొప్పులీశ్వర్ గారు 2001 నుంచి పార్టీలో ఉన్నారు, ఫస్ట్ మంత్రి వారు తలకి రావాలి అసమ్మ లేదు కదా, పార్టీ బాసి సుప్రీం అన్నారు. నీకు పదవి వచ్చింది, ఎక్కడ ఆత్మకూర దెబ్బతిన్నది నీకు? 2001 నుంచి కంటిన్యూ 7 సంవత్సరాలు మంత్రి ఉంటే కదా, 2014 నుంచి 7 సంవత్సరాలు కంటిన్యూ మంత్రి ఉన్నావు కదా. ఆ రోజు కూడా గేట్ కాడ ఆపినప్పుడు నేనున్నా. ఈరోజు ఎవరన్నా కానీ కలెక్టర్ దగ్గరికి పోయినా కూడా సార్ రమ్మట్రాని అపాయింట్మెంట్ తీసుకుంటారు, మమ్మల్ని తీసుకెళ్తీవి. గేట్ కాడ పోలీస్ తన డ్యూటీ తను చేసిండు, ఆపేసి రిటర్న్ పంపించిండు. మరి మీ బిఫోర్ వచ్చే ముందు ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకున్నారా? కనీసం ముఖ్యమంత్రిని అడిగారా? అడగకుండా డెఫినెట్గా నీకు పోలీస్ దగ్గర రిటర్న్ అయినాక అప్పుడు నీ అవమానమే కదా. ఏ రోజు మమ్మల్ని అద్దాను ముఖ్యమంత్రి ఎప్పుడు అద్దాం లేదే? మరి ఆ రోజు ఆత్మకారు దెబ్బతిన్నావుగా, ఇన్ని రోజులు నిజాన్ని నిజపెట్టుకున్న అప్పుడే నిజం చేస్తే అయిపోగా పోలీసుల ముందట. 7 సంవత్సరాల క్రితం ఆత్మకారు దెబ్బతి అనేది పోలీసులు ఆపినప్పుడు అప్పుడే పోలీసులకు నీ రాజీనామా పత్రం ఇచ్చేస్తే అయిపోవు కదా. అప్పుడు నీకు ఆత్మగౌరవం ఎక్కడుంది? అంటే పదవి కావాలి, ఉండాలి, 7 సంవత్సరాలు బతకాలి. ఈరోజు ప్రగతి భవన్ కాదు బానిసల నిలయం అన్నారు. మరి 7 సంవత్సరాలు నువ్వు బానిస నిలయంలో ఉన్నావుగా నువ్వు. మరి ఆ రోజు బానిస నిలయం నాకు అర్థం అని చెప్పి ఎందుకు రాజీనామా చేయలేదు? అదే రోజు ప్రగతి భవన్లో సీఎంఓలో బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా అధికారం లేరు అన్నావు. ఎప్పుడు తెలిసింది నీకు అధికారం లేనప్పుడు? ఇవ్వరు తెలిసిందా? 7 సంవత్సరాల క్రితం అదే రోజు ఈ యొక్క సీఎంఓ ఆఫీస్లో బడుగు బలహీన వర్గాలు అధికారులు లేరు, నేను ఉండాలని అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు నువ్వు? 7 సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించినవు, ఇంకా 20 సంవత్సరాల మంత్రి పదవిని అనుభవిస్తూ ఏదైతే చట్ట వ్యతిరేకంగా సీలింగ్ ల్యాబ్ భూములు కొన్నందుకు ప్రభుత్వం డెఫినెట్గా చర్య ఇవ్వని చెప్పేసి అధికారులను ఆదేశిస్తుంది. దానిలో ఇప్పుడు ముఖ్యమంత్రి దేవుడున్న ముఖ్యమంత్రి దయ్యంగా మారిపోయిండు, ఇంకా నిజాలు బయటకు పడ్డాయి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, మీరు ఏ పార్టీకి పోతారో అది మీ అంతర్గత విషయం, కానీ మీరు అంతర్గతంగా విషయం అయినా కూడా మా బడుగు బలహీన వర్గాలను మీరు అందులో క్యారీ చేసి ఏర్పాటు చేసుకోకు. మీరు బడుగు బలహీన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏ రోజు కూడా బడుగు బలహీన వర్గాలు మీరు ఏం చేసింది ఏం లేదు. మీరు ఢిల్లీకి పోయి నడ్డా గారి దగ్గర మీరు కనీసం బడుగు బలహీన గురించి మాట్లాడితే మిమ్మల్ని గౌరవిస్తాం మేము, కానీ ఒక్క విషయంలో మాట్లాడే పరిస్థితి లేదు.